కాలాల బచ్చన కథ చదివినా వినయా అటువంటి వాళ్ళకి తేళ్లు జెర్రిలు పావులు కలవవు. కాని పార్వతి, ఒక రహస్యం నీకు ఇవ్వాల నేను చెప్తున్నాను. ఒక్క మాట అందులోంచి నీలకంఠ అన్న మాట వస్తే చాలు. ఆ ఒక్క మాట అనగలిగితే, ఆ ఒక్క మాట వినగలిగితే, ఈ కథ చెవులార వినగలిగితే ఇహమునందు సకల సంపత్తులను పొందుతాడు, ఏ బాధ ఉండదు. అటువంటి వాడు తేలికగా అంచుమునందు శరీరము నుండి విడివడి నన్ను చేరి కైలాసమునందు వసించి సర్వకాలముల యందు నన్ను సేవిస్తూ ధన్యుడవుతాడు. ఇవాళ మహాశివరాత్రి, జన్మానికి ఒక్క శివరాత్రి అని కదా, చాలా గొప్ప రోజు. ఇవాళ్టి అర్ధరాత్రి 12 గంటలు, చీకటి బాగా దట్టంగా ఉన్న వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. అజ్ఞానం బాగా ఉన్నప్పుడే కదండి జ్ఞానం కావలసినటువంటి అవసరం వికృతమైనట్టు. కాబట్టి ఎప్పుడు చీకటి బాగా ఉందో అప్పుడే దీపం యొక్క అవసరం ఉంటుంది. బాగా చీకటిగా ఉండి అర్ధరాత్రి వేళ అనగా అజ్ఞానము హద్దులు లేకుండా పెరిగిపోయి ఆత్మకి అనాత్మకి భేదం తెలియక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పరమేశ్వరుడే జ్యోతిర్లింగ స్వరూపుడై ఆవిర్భవించి మనకు ఆయన్ని చేరవలసినటువంటి మార్గాన్ని, యమునందు మనకి కోరికలు తీరవలసినటువంటి మార్గాన్ని ఏకకాలమునందు ఉపదేశం చేశాడు. అందుకే ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే అన్నారు. ఆ జ్యోతిర్లింగాన్ని ధ్యానము చేసినంత మాత్రము చేత ఇప్సిత సిద్ధయే కోరికలు తీరుతాయి. అటువంటి జ్యోతిర్లింగాన్ని రాత్రి 12 గంటలకి మనం దర్శనం చేయవలసి ఉంటుంది. మనం సాధారణంగా ఈ జ్యోతి రూప దర్శనం అనేటటువంటిది ధ్యానమునందు మహాశివరాత్రి నాడు చెయ్యాలి. ప్రకటముగా కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దీపమని, తిరువన్నామలైలో అయితే కొండ మీద ఏకంగా దీపోత్సవం అని చాలా అద్భుతంగా నిర్వహణ చేస్తారు. అయితే మహానుభావుడు నడిచే దేవుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక మాట చెప్తుండేవారు, కేవలముగా దీపోత్సవము నాడు ఒక దీపాన్ని చూడడం కాని అర్ధరాత్రి శివరాత్రి నాడు ధ్యానము చేయలేనటువంటి వారు, అనగా జ్యోతిర్లింగము యొక్క ప్రాశస్యమును ఇక్కడ గుర్తించి లోపల ధ్యానము చేయలేకపోతే త్రయంబకుడనైనా పర్వాలేదు, దామోదరుడైనా పర్వాలేదు, మీకు నామరూపాలుగా భేదం ఉందేమో కానీ తత్వత భేదమేం లేదు, ఆ దీపశిఖలోకి ఆ జ్యోతిలోకి ఆవాహన చేసి, అనగా ఆయనే పరంజ్యోతిగా ఉన్నాడు అని భావన చేసి ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఎంతమంది ఆ దీపం వంక చూస్తారో, దీపపు వెలుతురు వాళ్ళ కంటిని ఆకర్షిస్తుందో, అప్పుడు వారు ఒక మాట చెప్పాలి, కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపం వెలిగించినా సరే కేవలం దీపం పెట్టి విడిచిపెట్టడం కాదు, మనకి మన ఋషులు లోకము యొక్క ప్రయోజనాన్ని కోరుకోమని చెప్పారు, మన కోసం బతకమని ఋషులు ఎప్పుడూ చెప్పలేదు. అందుకే చూడండి, రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తే 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం మనం. అప్పుడు మనందరం మాత్రం ఆ జ్యోతి వంక చూస్తూ వెలుతురు దర్శనం చేస్తూ దాన్ని జ్యోతిర్లింగ ఆవిర్భావముగా అర్ధరాత్రి 12 గంటలకు ఆవిర్భవించినటువంటి శివలింగంగా భావన చేసి ముక్త కంఠంతో మనం అందరం ఒక మాట చెప్పాలి అని ఋషి ప్రోక్తం. అది కార్తీక పౌర్ణమి నాడు అయినా సరే. ఏమి? కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలేస్థలే యే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః. అంటే ఎవరు ఈ దీపమును చూస్తున్నారో, ఈ దీపము యొక్క కాంతి ఎంత దూరము పడుతుందో, ఆ కాంతిలో ఉన్నటువంటి జీవులు ఏవైనా కావచ్చు, అవి కీటాహ పురుగులు అవచ్చు, పతంగాహ రెక్కలతో ఎగిరేటటువంటి దీపపు పురుగులు కానీ పక్షులు కానీ, మశకాశ్చ ఈగలు దోమలు, వృక్షాహ ఆ వెలుతురు చెట్ల మీద పడింది, ఆ చెట్లు, జలేస్థలే ఏ నివసంతి జీవాహ అక్కడికి దగ్గరలో నీరుండొచ్చు, నీటిలో కొన్ని ఉండొచ్చు, భూమి మీద కొన్ని ఉండొచ్చు, ఈ వెలుతురు ఎంత దూరం పడుతుందో ఆ జ్యోతిని చూసి
వీరు చెప్పినటువంటి శ్లోక ధ్వని ఎంత దూరం వెళ్తుందో దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః అదే సాక్షాత్ పరమేశ్వరుడు త్రయంబకుడు త్రిపురాంతకుడు మహాదేవుడన్న భావన చేస్తూ మీరు అలా చూడడం చాలా తేలికండి. అర్ధరాత్రి వేళ ఒక జ్యోతిష్సు కంటిని ఆకర్షిస్తుంది, తొందరగా మనస్సు నిలబడుతుంది. కాబట్టి అటువంటి జ్యోతి స్వరూపాన్ని చూసి నమస్కరిస్తూ ఎవరైతే అలా దీపాన్ని చూసి నమస్కరించి శ్లోకాన్ని చెప్తున్నారో వాళ్ళకి నచ జన్మ భాగినః వారికి ఇక జన్మ లేదు అంటే ఆ భక్తితో కూడిన దర్శనము జ్ఞానావిర్భావమునకు హేతువై ఆ జ్ఞానము చేత మళ్లీ పుట్టవలసిన అవసరము లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇప్పించగలిగినటువంటి ఒక చిన్న పని చాలా పెద్ద ప్రయోజనాన్ని ఇప్పించగలిగినటువంటి గొప్ప నైమిత్తిక తిథి మహాశివరాత్రి. మహాశివరాత్రి అర్ధరాత్రి మనం అలా దర్శనం చేసేంత వరకు ఏం చేస్తూ ఉండాలి మనం అంటే చెప్తాం ఈ శ్లోకం. మరి మిగిలిన ప్రాణులు అందుకే చెప్పారు, అవి చెప్పక్కర్లేదు. ఆ వెలుతురు పడితే చాలా, వెలుతురు పడినంతలో ఏ ఉన్నాయో వాటికి కూడా అంత గొప్ప జన్మ వస్తుంది. కనుక శ్వపచులు కూడా విప్రులవుతారు దాన్ని చూసినటువంటి వారు ఈ శ్లోకమని చెప్పినవారు. కాబట్టి రాత్రి 12 గంటలకి లింగోద్భవ వేళ వరకు ఉండి లింగోద్భవం అయిన తర్వాత అభిషేకం జరుగుతుంది స్వామికి. ఆ అభిషేకం జరిగిన తర్వాత మనం గృహాభిముఖులం అవుతాం. ఈ లోపల ఏం చెయ్యాలి? రోజు ఏం చేస్తారో చేయకుండా ఉండాలి. రోజు ఏం చేస్తారు? నిద్రపోతారు. ఇవాళ ఏం చేయాలి? నిద్రపోకుండా ఉండాలి. నిద్రపోకుండా ఉండాలి జాగరణ అవుతుందా? అలా అయితే ఎవరో పని చేసి నిద్రపోకుండా ఉండొచ్చు, అది జాగరణం కాదు. జాగరణం అనగా ప్రతిరోజు చీకటి పడిన తర్వాత బాగా మనని ఆవేశించేటటువంటి రాక్షస ప్రవృత్తులు ఏముంటాయో అవి మనస్సుని పట్టకుండా మనస్సుని ఈశ్వరాభిముఖం చెయ్యాలి. ఇవాళ ఉపన్యాసానికి సంబంధించినంత వరకు సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఒకనాడు ఒక మాట అన్నాడు. పార్వతీ, నన్ను ఎందరో స్తోత్రం చేశారు, నన్ను స్తోత్రం చెయ్యని వాళ్ళు లోకంలో ఉండడం అసంభవం కదా, అందరూ స్తోత్రం చేసిన వారే. కానీ ఒక ప్రత్యేకమైన సందర్భంలో నా గురించి ఒక స్తోత్రం జరిగింది, నన్ను కొంతమంది వచ్చి స్తుతి చేశారు. ఆ చేయబడినటువంటి స్తుతిలో ఒక్క శ్లోకం కాని, ఆ శ్లోకం రాకపోతే అర్ధశ్లోకం కాని, అర్ధశ్లోకం కూడా రాకపోతే ఒక్క పాదం కాని, ఒక పాదం కూడా రాకపోతే ఒక్క మాట కాని, ఒక మాట కూడా రాకపోతే ఆ రోజున అది వినడం కాని, చేసినటువంటి వాళ్ళకి నేను నా అనుగ్రహాన్ని వర్షిస్తానని చెప్పాడు. అటువంటి స్థితిని మహానుభావుడు పోతన గారు వీరభద్ర విజయంలో చెప్పారు ఈ విషయాలు. కాబట్టి ఇవాళ రోజున అంత మహోత్కృష్టమయ్యేదేదో శివుణ్ణి ప్రతిరోజు మనం ఏ రూపంతో చూడవచ్చని మనకి వేదం చెప్తోందో ఆ విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చెయ్యబోతున్నాను. ఉపోద్ఘాతం కొత్తది, విషయం మీరు విన్నది. కాబట్టి చూడండి, ఒకనొకప్పుడు దేవతలు దానవులు క్షీరసాగర మథనం చేశారు అమృతోత్పాదనం చెయ్యాలి అని. అమృతాన్ని కానీ సృజించగలిగితే దాన్ని తాగి చిరంజీవులు కావాలని వాళ్ళ కోరిక. కాబట్టి మందర పర్వతాన్ని తీసుకెళ్లి పాలసముద్రంలో దించారు. దానికి వాసుకి అనబడేటటువంటి పాముని చుట్టారు. దేవతలు పట్టుకున్నారు, దానవులు పట్టుకున్నారు, పట్టుకుని దాన్ని తిప్పుతున్నారు. తలవేపు దేవతలు పట్టుకున్నారు, తోకవేపు రాక్షసులు పట్టుకున్నారు. ఆ మందర పర్వతాన్ని తిప్పుతున్నప్పుడు దేవతలు ముఖం పట్టుకుని పాముని సర్రనిట్లాగితే ఆ మందర పర్వతం ఇలా తిరిగేది. ఇప్పటి వరకు దానవులు ఎక్కడి నుంచున్నారో దేవతలకు అక్కడి వరకు పరిగెత్తుకొచ్చేవారట. అక్కడ దాకా వచ్చేసేటప్పుడు ఒక వాసుకి చుట్టబడింది మొదలకు వచ్చేసేది. మళ్ళీ వీళ్ళు దాన్ని పట్టుకుని వెనక్కి పరిగెడితే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి దానవులందరూ దాని మొదల దగ్గరికి వచ్చేవారట. అలా ఆ పాముని చుట్టి మందర పర్వతాన్ని తిప్పుతున్నారు. ఇదంతా అసలు ధ్యాన సంబంధమైన విషయం. లోపల మనస్సుని తిప్పినప్పుడు వచ్చే స్థితి ఎందు ఈశ్వర అనుగ్రహం ఎలా పొందాలి అన్నది. ఆ మందర పర్వతం కిందకి దిగిపోకుండా ఉండడం కోసమని ఆదికూర్మ రూపంలో మహానుభావుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పడుకున్నారు. ఆయన వీపు మీద పెట్టారు ఈ మందర పర్వతాన్ని, పెట్టి తిప్పుతున్నారు. తిప్పుతుంటే ఎంత తిప్పినా సరే మందర పర్వతాన్ని ఆయన వీపు దురద తీరలేదుట.
ఆ మందర పర్వతం తిరుగుతున్నప్పుడు అంటే మహానుభావుడి యొక్క శక్తి ఎలా ఉంటుందో చూడండి. ఈశ్వరుని యొక్క కారుణ్యం. తండ్రి చాలా అలసిపోయాడు కొడుకు పని మీద తిరిగి ఆఖరికి పట్టుకొచ్చాడు. 35 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు చిన్నప్పుడు 10వ క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నావో సర్టిఫికెట్ పట్టరా అన్నారు అనుకోండి. 30 సంవత్సరాలు సర్వీస్ అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగస్తుడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఏ స్కూల్లో చదువుకున్నాడో సర్టిఫికెట్ ఇద్దామంటే అప్పటికి ప్రమోషన్లు అన్నీ వచ్చి ఆయన ఎక్కడో ఆంధ్రదేశంలో ఏమోలో ఉన్నాడు. ఎక్కడో ఉన్న తండ్రికి పల్లెటూరు ఉత్తరం రాశాడు, నాన్నగారు నాకు సర్టిఫికెట్ కావాలి టిప్పం. కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కదా మన వాళ్ళకి, ఇప్పుడు దమ్మంటున్నారు సర్టిఫికెట్. అంటే పాపం ఆ తండ్రి రోహిణీ కార్తిలో నెత్తి మీద బట్టేసుకుని ఆ స్కూల్కి వెళ్ళి, అయ్యా మా అబ్బాయి 40 ఏళ్ల క్రితం ఇక్కడ చదువుకున్నాడండి, 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు సర్టిఫికెట్ ఇవ్వమంటే, అయ్యా కిందటి ఏడాది రికార్డే దొరకట్లేదు, ఉంచడానికి ఆల్మోరాలు ఉండవు, పైన రూఫ్ ఉండదు, 40 ఏళ్ల క్రితం మీ అబ్బాయి చదువుకుంటే సర్టిఫికెట్ ఎక్కడతామంటే అది ఇవ్వకపోతే జీతం ఇవ్వద్దండి, అందుకు ఇప్పించండి మహాప్రభుని కాళ్ళ వేళ్లా పెడితే. ఆఖరికి ఎలాగో అలా ఈయన తిరగ్గా పాపం ఈయన ముసలాయన బాధపడ్డాక ఒక్కరోజు స్పెషల్ క్యాజువల్ యూదనికి అప్పుడు ఆ సర్టిఫికెట్ ఇస్తే అది పట్టుకుని తండ్రి గారు పరిగెత్తికెళ్ళి, అమ్మయ్య నాన్న ఇదివరా సర్టిఫికెట్ ఇచ్చానంటే, నాన్నగారు దీనికోసం మీరు ఎంత శ్రమ పడ్డారో నాన్నగారు అంటే, తండ్రి అంటాడు బాగా శ్రమే ఉందిరా డాక్టర్ గారు, ఎలాగో కొంచెం మీరు నడుచుకుంటూ మంచిదన్నారు, దీని పేరు మీద ఏదో 4 మాటలు స్కూల్కి వెళ్ళి రావడం అయిందంటాడు. అంతేగాని నిజమేరా దీనికోసం నేను ఎంత తిరిగానో అంటాడా, తండ్రి కారుణ్యం అటువంటిది, పిల్లాడిని నొచ్చుకుంటాడేమో అబ్బే ఏముందిరా అంటాడు. అలా శ్రీ మహావిష్ణువు కూడా అన్నారట, ఆ మందర పర్వతం తిప్పుతుంటే ఆయన వీపు చెక్కుకుపోయిందని వీళ్ళు పొద్దున దంగెట్టుకుంటారేమోనే, ఉరే మీరు ఎంత తిప్పినా నా వీపు దొరద తగ్గలేదురా తిప్పుకోండి అన్నట్టే. ఎంతటి కారుణ్యమో చూడండి మహానుభావుడి. నిన్నటి రోజున మీకు కాళిదాసకృత శ్లోకం చెప్పాను కదా, ఆ పరబ్రహ్మ వస్తువు బ్రహ్మగా ఉన్నా విష్ణువుగా ఉన్నా శివుడిగా ఉన్నా దాని కారుణ్యం ఎప్పుడూ అలాగే ఉంటుంది. కనుక ఆయన నా దురద తీరలేదు అన్నాడు. ఆ మందర పర్వతాన్ని తిప్పుతుంటే పాల సముద్రంలో ఉన్నటువంటి పావులు తాబేళ్లు పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ ఆ తరంగములతో పైకి లేచి ఒడ్డున పడ్డాయిట. మిగిలినవి పడితే ఒక ఎత్తండి, తాబేలుతో గొడవ ఉండదు, అది భూమి మీద పడ్డా నీళ్ళల్లో కలిపోతుంది, కప్ప భూమి మీద పడ్డా నీళ్ళల్లో కలిపోతుంది, దానికేం బాధ ఉండదు. మత్స్యకారం వచ్చి వల వేసినప్పుడు కప్ప ఎన్ని మాటలు పడ్డా దాని ప్రాణానికి బాధ లేదు, చూసి దిక్కుమల కప్ప తీసేస్తాడు, మళ్ళీ నెలలోకి పోతుంది. పాపం చేప ఒక్కసారి కానీ ఒడ్డున పడిపోయింది అనుకోండి, అయిపోయింది దాని జీవితం. అటువంటిది ఆ పర్వతం తిరుగుతుంటే ఆ వచ్చిన చప్పుడికి బ్రహ్మలోకంలో తపోనిష్టలో సమాధిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడ్డారు. ఏంట్రా ఈ చప్పుడు, ఏం చేస్తున్నారు పిల్లకాయలందరూ, ఏంటి అల్లరాయి అని బయటకు వచ్చి చూశారట. దేవదానవులు క్షీరసాగర మధనం చేస్తున్నారు, అందులోంచి హాలాహల విషము పొట్టె అవనేయాధ, వాళ్ళు కోరుకున్నది అమృతం, మొట్టమొదట పుట్టింది హాలాహలం, వాళ్ళు బతకాలని వాళ్ళు కోరుకుంటే చంపేది ముందు పుట్టింది. ఆ పుట్టినటువంటి ఆ హాలాహలం పెద్ద పెద్ద గంతులు వేసుకుంటూ భూమి మీదకి వచ్చింది. అది వెళుతూ ఉంటే నదులు ఇంకిపోయి, సరస్సులు ఇంకిపోయి, అరణ్యాలు కాలిపోయి, పట్టణాలు కాలిపోయి, నగరాలు కాలిపోయి, పల్లెలు కాలిపోయి, అది దూకుతూ జింక ఎలా దూకుతుందో అలా వెళ్ళింది. ఒక్కొక్కసారి ఏది ఎలా నడుస్తుందో అంత గంభీరంగా నడిచింది. అది వెళుతున్నప్పుడు అది మన గంగావతరణం విన్నారే, జలో తాగేసిన తర్వాత అంతా ఎండిపోయినట్టు, అప్పటి వరకు పెద్ద పట్టణం, ఆ హాలాహలం ఆ పట్టణం నుంచి వెళ్ళగానే నిర్జనం, అక్కడ పట్టణం లేదు. అలా బూది చేస్తూ వెళ్ళిపోతుంది ఆ హాలాహలం. ఇప్పటి వరకు ఈ మందర పర్వతాన్ని పట్టుకుని తిప్పుతున్న వాళ్ళందరూ ఏం చేశారు, ఉత్తర క్షణం ఆ మందర పర్వతాన్ని వాసుకుని అక్కడ వదిలేసి దేవతలు దానవులు ఇద్దరూ పరిగెత్తారు. మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను, ఒకే తల్లికి తండ్రికి 10 కుమారులుంటే అందులో ఇద్దరు చాలా తప్పు ప్రవర్తన కలిగిన వారైనా తల్లి తండ్రి వాళ్ళని దూరంగా పెట్టరుగా,
ఆ ఇద్దరికి వాళ్ళే తల్లిదండ్రులు, మిగిలిన యనమండుగుల సుగుణాభిరాములకు వాళ్లే తల్లిదండ్రులు. అలా రాక్షసులకైనా తల్లిదండ్రులు, జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం వాళ్లే. కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? అందరూ కలిసి పరిగెత్తారు పరమశివుడి దగ్గరికి. ఇది నిజంగా మహానుభావుడండి ఇక్కడ దర్శనం చేశారు. చాలా విషయాలు పోతన గారి రచనలు ఇక్కడ దర్శనం చేసినవే అనిపిస్తుంది. కాబట్టి ఆయన అన్నారు, వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ కైలాసం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ద్వారపాలకులన్న వాళ్ళ పని వాళ్ళదే కదండి. విండి ముండి అని ఇద్దరు ద్వారపాలకులు, వాళ్ళిద్దరూ శూలాలిలా అడ్డు పెట్టుకుని ఉన్నారు. చాలా తొందర పని మీద వచ్చారేమో, ఏమిటి ఇంతమంది ఇలా వచ్చేస్తున్నారు, ఇలా వచ్చేస్తున్నారు, ఆగండి 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 అంటున్నారు. నీ మోహం నీకు చెప్పడం, మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళడం, పరమశివుడికి చెప్పడం, ఆయన బయటికి రావడం సమయం లేదు, మేము వెళ్ళిపోవలసిందే అని ఆ శూలాలు పక్కకి తోసేశారు. ఆయన వాళ్ళని తోసేశారు, లోపలికి చొరబడిపోయారు. చొరబడిపోయి అందరూ నిలబడిపోయి శంకర శివ మహాదేవ పాహిమాం పాహిమాం అని అరిచారు. ఇప్పుడు ఒరే, మీరు నా ద్వారపాలకుల్ని తోసేసి లోపలికి రావడం ఏమిట్రా, నీకు కష్టం ఉంటే ఆగండి లోపలికి వచ్చి చెప్పాక బయటకు వస్తాను అని అనలేదుట. అవి అనలేదని చెప్పడానికి ఒక చిన్న విశేషణం తీసేశారు. ఆర్తరక్షణ కళా సంరంభులే శంభుని, ఆర్తితో వెళ్ళి ప్రార్థన చేసినటువంటి వాళ్ళ యొక్క కోరిక తీర్చడం తప్ప అయ్యో వీళ్ళిలా రావచ్చా అని చూడడము తెలియనటువంటి కరుణాంతరంగుడైన పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయన గబగబా బయలుదేరి వచ్చి నించుని, అయ్యో బిడ్డలారా ఎందుకర్రా ఇలా పరిగెత్తుకొచ్చారు, ఏమైంది, ఏం కష్టం వచ్చింది మీకు అని అడిగారట. అడిగితే వాళ్ళన్నారు, వచ్చిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి, అడిగిన ఆయనంత అమాయకులు కారు. చిత్రం ఏమిటంటే, లోకంలో బిడ్డన్ని పెంచి పెద్ద చేసేటప్పుడు తండ్రి చాలా గడుసుగా ఉన్నాను నేను, నాకు అన్నీ తెలుసు, వీడికి ఏం తెలియదు అనుకుంటాడు. అందుకే ఒక వయస్సు వచ్చిన తరువాత పుత్రమిత్రవదా చరేత్తంది లోకం. పుత్రునితో మాట్లాడేటప్పుడు, పుత్రుడితో ప్రవర్తించేటప్పుడు వాడు ఇంకా నీ కొడుకు, వాడికేం తెలియదని నువ్వనుకుని మాట్లాడకు, ఈశ్వరుడిచ్చిన ఒక మిత్రుడన్న భావనతో ప్రవర్తించు. ఎందుచేత అంటే, మనం చూస్తుంటాం లోకంలో ఏ తల్లి తండ్రి తమ చెమటోచ్చి పెంచి పెద్ద చేశారో ఆ తల్లి తండ్రి చూడకుండా భార్యకు పట్టుకెళ్ళి బోనస్ ప్యాకెట్ ఇచ్చే ప్రబుద్ధులు ఎందరో లోకంలో. ఒకవేళ తండ్రి గారు పొరపాటున అదే టైంలో, నాన్న ఇవాళ శివరాత్రి కదా అనేది చెప్పబోయి తెర తీశారనుకోండి, ఇలా 1000 రూపాయల కాగితాలు లెక్కెట్టుకుంటూ ఉంటుంది కోడలు. ఈ కొడుకు నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారంటే దొంగడు వచ్చాడు, దొంగడు వచ్చాడు అన్నట్టు. అంటే ఆవిడ గబగబాను, రండి మాయగారు రండి అని ఎంతో గౌరవంగా డబ్బు మీరు వాళ్ళు పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత ఈ వెర్రైన పాపం, ఏంట్రా నాన్న ఏమైనా బోనస్ వచ్చిందా అంటాడు. లేదు నాన్నగారండి, మీకు ఒంట్లో బాగోలేదన్నారు కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మా స్నేహితుడి దగ్గర పట్టుకొచ్చానంటాడు. ఆయనకి తెలియదని మీరు అనుకుంటున్నారా, మార్నింగ్ వాక్ లో ఆ కొడుకు కొలీగ్ చెప్పాడు బోనస్ వస్తోందండి మాకు అని. కొడుకు ఈ మాట అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు తండ్రి అండవు. వాడు చూడకుండా ఓ మూలకెళ్ళి ఉత్తరీయంతో కళ్ళొత్తుకుంటాడు, ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాను, ఆ డబ్బు నేను తినేస్తానా, ఎందుకు అబద్ధం, నాన్నగారు బోనస్ వచ్చిందంటే నేను సంతోషించనా, ఇంతే లోకం అనుకుంటాడు. కానీ వదిలేస్తాడనుకుంటున్నారా కొడుకుని, వదలడు. ఇదే ధూర్తుడు బయటికి వచ్చి, నాన్నగారండి ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీరు చిన్నప్పటి నుంచి మాకు మంచి విషయాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ శివరాత్రి ఏమిటి ఏమైనా చెప్తారా చెప్పండి అంటాడు. ఏదో ఇంగ్లీష్ పాటించేసిన వాళ్ళగా అలా ఆయనకి తెలియదే అనుకుంటున్నారా. లోకంలో ఒక సామెత ఉంది, మూడో కంటి వాడికి తెలియకుండా చేసేసానంటుంటారు. మూడో కంటి వాడికి తెలియకుండా అని అనకూడదు అసలు. మూడో కంటి వాడికి తెలియకుండా మీరేమి చేయలేరు. అవి సూర్య చంద్ర అగ్నిహోత్రములు, ఆ నేత్రములు ఆయన ఎప్పుడో అన్నిటినీ చూస్తూనే ఉంటాడు. మూడో కంటి వాడికి తెలియకుండా మీరేమీ చేయలేరు. మూడో కంటిని తెలియకుండా అంటే మీ రెండు కళ్ళు తప్పి ఇంకో కన్ను చూడకూడదు, అంటే అవతల వాళ్ళు ఓ కంటితో కూడా చూడకుండా పనిచేయమని చెప్పడానికి మూడో కంటికి కనపడకుండా అంటాడు. అది మూడో కంటి వాడికి తెలియకుండా అయింది. మూడో కంటి వాడికి తెలియకుండా అనేటప్పటికీ మహాపాపమే కూర్చుంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, శంకరుడికి తెలియదని మీరు అనుకుంటున్నారా, వీళ్ళు చేసినవి ఆయనకు అన్నీ తెలుసు. తెలుసున్న ఆయన పెద్దరికం ఏమిటంటే, ఇదిగో తండ్రి, ఆయన ఎప్పుడు లోకాలకి తండ్రి. అందుకని ఆయన ఉరే ఏం చేశారా, మీరు ఎందుకు పరిగెత్తుకొచ్చారా,
ఇంటికినా యొక్క క్షీరసాగర మధనం మీకు ఇచ్చిన పదవులకు సరిపోలేదురా అని అడగడాయన. అడగకుండా ఆయన ఎంత గమ్మత్తుగా అడిగాడంటే, ఏందన్నా ఇలా పరిగెత్తుకొచ్చారు ఎందుకు అన్నారు. వీళ్ళు ఏమనాలండి అంత దారపాలకుల్ని తోసేసి లోపలికి వచ్చిన వాళ్ళు, అయ్యా అలా అలా వచ్చేస్తుందండి అనాలి. అలా అంటే మీరు ఎందుకు వెళ్ళారురా పాల సముద్రం దగ్గరికి అంటారేమోనని అని ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటావు మహానుభవ, భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య, ఈశ్వర అంతటా నిండిపోయిన వరము నువ్వు, నీకు తెలియందే ఉంటుంది, నువ్వు దేవతలందరి చేత నమస్కరింపబడేటటువంటి వాడివి, రక్షణ కావాలనుకున్న వాళ్ళు కోరి 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 నీ పాదములను పట్టి నిన్ను స్తోత్రం చేస్తారు. నీ వలన తప్ప రక్షణ ఎక్కడి నుంచి కలుగుతుంది తండ్రి? ఇవాల్టి రోజున మాకు కూడా ఒక ఆపద వచ్చింది, నువ్వు ఈ లోకంలో సాధించలేదన్నది ఎందుకని, ఆదిశక్తి నీ వామార్థ భాగమునందు చేరి ఉంది. ఈ లోకమునకు ఎంత పెద్ద శరీరం ఉన్నా ఇంత ప్రాణం ఎలా దాన్ని నిలబెడుతుందో, అలా ఎంత పెద్ద బ్రహ్మాండం ఉన్నట్టు కనపడుతున్నా దానికి నీవే ప్రాణమై ఉన్నావు. కాబట్టి ఈశ్వర నీవు మమ్మల్ని రక్షించాలి. నువ్వు మా ఎదురుగుండా ఇవాళ సాకార రూపంలో ఇలా కనపడుతున్నావు, కానీ నిజంగా ఇదే రూపం. ఇప్పుడు ఈశ్వరుణ్ణి తత్వస్వరూపంగా చెప్పారు. ఈశ్వర అగ్ని నీ ముఖం, నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే కాలం ఈ సమస్త బ్రహ్మాండమంతటా కూడా నీవే నుండి నిబిడీకృతమైపోయి ఉన్నావు. అంతటా నుండి నిబిడీకృతమైపోయిన వాడివి తండ్రి నువ్వే. అటువంటి వాడివి ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నారండి, ఈశ్వర మూడుగా కనపడేటటువంటి మూడు మూర్తులు నువ్వే. నీవే సృష్టికర్తగా బ్రహ్మగా ఉంటావు, స్థితికర్తగా విష్ణువుగా ఉంటావు, ప్రళయకర్తగా రుద్రుడిగా ఉంటావు. శ్రీ శివ అని రాస్తున్నప్పుడు అదే శ్రీరామ అన్న భావన కూడా ఉండాలి. అంతేగాని మేము శ్రీ శివ రాస్తున్నామండి, మేము రామకోట రాయలేకపోయామండి, నేను మగబెట్టుకోక్కర్లేదు. రామకోట రాస్తున్నప్పుడు శ్రీరామ అని రాయడమే శ్రీ శివ అని రాయడం కూడా అన్న అభేదబుద్ధి కలగాలి. అంతేగాని కనబడిన వాటన్నింటినీ భేదబుద్ధితో చూడకూడదు, అది వెళ్ళి. కాబట్టి మూలమూర్తులుగా కనపడేవాడినే మూడే, పైన ఉండే లోకాలు భూలోకం కింద లోకం, ఈ లోకాలుగా ఉండేవారివి నువ్వే. భూతకాలం వెళ్ళిపోయిన కాలం నువ్వే, రాబోయే కాలం నువ్వే, నడుస్తున్న కాలం నువ్వే. ముందు భేదంలా మూడున్నట్టుగా 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 కనబడతావు. ఎప్పుడు నీ అనుగ్రహం కలిగిందో, ఎప్పుడు నీ పాలనేత్రానుగ్రహం కలిగిందో, ఆ జ్ఞానము మాకు కలిగిందో ఆనాడు ఆఖరికి ఉన్నదొక్కటే ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధే వృషభకేతన మల్లినాదత్త, ఉన్న ఒక్క పదార్థమే ఇన్నిగా ప్రకాశిస్తోందనేటటువంటి జ్ఞానం నాకు కలిగించేటటువంటి ఓ ఈశ్వర నీకు నమస్కారం. ఓ తండ్రి, ఈ సమస్త ప్రపంచం కూడా నీ కడుపులో ఉంది, అటువంటి వాడవైనటువంటి నేను ఇక్కడ ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారైనా నాలుగు ముఖాలున్నవాడైనా స్తోత్రం చేయడం సాధ్యం అవుతుందా? నిన్ను స్తోత్రం చెయ్యలేరు. మరి ఎందుకు వచ్చారు మీరందరూ అంటావేమో, అయ్యా నువ్వు మాలో పంచభూతములుగా నువ్వే ఉంటే, నువ్వే మాలో శక్తిగా ఉంటే మేమేం చేశాం, నువ్విచ్చిన ఆయుర్దాయం చాలదని, నువ్విచ్చిన పదవులు సరిపోవని, చిరంజీవిత్వాన్ని పొందాలని భుజశక్తి బాహుబలాన్ని నమ్ముకున్నాం. నమ్ముకుని పాల సముద్రంలో మందర పర్వతాన్ని పెట్టి చిలికాం. అమృతం పుడుతుందని ఆశపడ్డాం, అమృతం పుట్టలేదు. మొదట హాలాహలం పుట్టింది, అది చిచ్చు అగ్నిహోత్రం, అది వచ్చేస్తోంది వెనకాతల తరువుకుంటూ. ఈశ్వరా, ఈ లోకములకన్నిటికీ పెద్దవాడివి కదా, ఈశ్వరుడివి కదా, నీ మాట ఏది మాత్రం కాదనగలదు, అందుకని మీరు దాన్ని పుచ్చేసుకోండి అన్నారు. చేసుకుని చిచ్చు లాగమంగుని నువ్వు గుచ్చేసుకుంటే ఈ ప్రాణి సందోహాలన్నింటినీ నువ్వు బతికించు. మా మీద దయని కృప చేయి. ఎందుకు తాగాలి అని అడగద్దు. మా మీద దయతో నిర్హేతుకో కృప, దానికి ఎందుకు కారణం? కారణం ఉండక్కర్లేదు, మేము తప్పు చేయడమే కారణం. ఇదొక చమత్కారమైన మాట చూడండి శాస్త్రంలో. ఒక ఆయన అడిగాడు అమ్మవారిని, ఒక చమత్కారమైన మాట అడిగాడు, నేను అన్నీ పొందడానికి పూర్ణుడనైతే, అన్నీ పొందడానికి అర్హుడనైతే నీ దయ వర్షించడానికి అవకాశం ఎక్కడుందమ్మా? ఏమీ లేనిటువంటి చెడు ప్రవర్తన ఉన్నవాడిని నేను, కాబట్టే నా మీద దయ వర్షించి నన్ను బాగు చేసుకో అన్నాడు.
ఇదో చమత్కార ధోరణి. మీకు శరణాగతి ఎందు రెండు ప్రకాశిస్తాయండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోలేని స్థితి, ఉద్ధరించగలిగిన ఈశ్వరుడు యొక్క దయ ఏకకాలమునందు ప్రకాశిస్తాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తమ తప్పు ఒప్పుకుని శరణాగతి చేస్తున్నారు. ఈశ్వర దయచూడు, మమ్మల్ని రక్షించు, మేము పొరపాటే చేశాం. అందుకే నేవాలే అంటలేరు వాళ్ళు. బాహుశక్తి, ఈ బాహువులకున్న శక్తి నమ్ముకుని వెళ్ళాం, మాకు పరాభవం జరిగింది. కాబట్టి శంకర ఆయన వాళ్ళు అన్నారు, మనం చూడండి ఓ మాట అంటుంటాం, ఏమండే ఆ శివరాత్రి నాడు పూజకి రాలేదేమండి అని అనుకో. ఏం చెప్పమంటారు, లంపటం ఇంట్లో ఆరాధనే, మనవాడికి స్పెషల్ క్లాసు. ఏం చేస్తాను, కొడుకు కోడలు ఊరు వెళ్తున్నాం, ఏదో శ్రీశైలం వెళ్తున్నాం, అత్తయ్యారు మీరు చూసుకోండి అని వెళ్ళారు. ఆ పిల్లాడికి వేల పట్టిన ఏదో నాయన టిఫిన్ కాఫీ పెట్టాలి కదా, రాలేకపోయినా చాలా బాగుందని చెప్పుకుంటారు. నేను ఏం చేయను, ఏమనుకోకేం రాలేదని అంటే నేను అనుకోవడం ఎందుకు, మీరు రాకపోతే నేను ఎందుకంటే అనుకోవడం. అలా లంపటము నివారింపను, లంపటం అంటే సంసారమే. ఎన్ని కోట్ల జన్మలెత్తాము, ఎన్ని కోట్ల జన్మలెత్తినా దిక్కుమార సంసారం ఒకరే. ఆ జన్మకి ఆ జన్మకి అది ఫ్రెష్ చక్క భార్య పిల్లలు, పందికి లేనేంటి, దానికి ఉన్నాయి భార్య పిల్లలు. ఆఖరికి తేనెటీగలకి లేనేంటి, వాటికి ఉన్నాయి మగ తేనెటీగలు, గుడ్లు పిల్లలు. ప్రపంచంలో సంసారం ఏంది ఉందండి, అసలు ఈ జేబు పెట్టుకోవడం అన్న అలవాటు మనకి ఎక్కడితో తెలుసా అండి. మనకి ప్రారంభం పాపం చేస్తూ ఉండడం, మూట అట్టుకుని విడుతూ ఉండడం, ఆ మూట పట్టుకుని వెళ్ళడం అలవాటు. ఓ జేబు పెట్టుకుని అందులో పెట్టుకోవడానికి అది కూడా అలవాటు, అందుకే జేబులు పెట్టించుకోవడం అందుకే వచ్చిందిలా ఉంది. అందుకే పూర్వం వైదిక సంస్కారంలో జేబులున్న ఉండే ఒక ఉత్తరీయం వేసుకుని బొడ్డును దోపుకోవడమే జేబులు దోపుకోవడం. ఇప్పుడు చొక్కాలు వచ్చాక జేబులు వచ్చాయి అంటే పాపాలు బాగా పెరుగుతున్నాయని గుర్తు. లాల్చీకి నాకు జేబుంది రెండే, మిమ్మల్ని అనక్కర్లేదు. కాబట్టి సంసార నిర్మూలనం అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి. అంటే ఏమండి, సంసారం ఉండకూడదు అని భార్య పిల్లల్ని చంపేవతల భారేమని కాదు, సంసారాన్ని వదిలిపెట్టడం అంటే సంసారమైంది మీరు ఉండాలి చక్కగా. అన్నిటికీ కూడా ఈశ్వరుడు యొక్క కారుణ్యమును చూడగలిగినటువంటి పెద్ద మనస్సు ఏర్పరచుకోవాలి. ఒక కష్టం వచ్చిందనుకోండి, ఓ కష్టం వస్తే ఈశ్వరుడు ఎందుకు ఈ కష్టం ఇచ్చాడో, నేను ఎంత పెద్ద పాపం చేశానో అంత ఫలితాన్ని అనుభవించలేనని ఇంత చిన్న కష్టంతో ఈశ్వరుడు దాన్ని తొలగించేశాడు. నేను బాగా కష్టపడి ఉపన్యాసం చెప్పనేమో అని కంఠం బాగా నలిగిపోతే, నలిగిపోయిన కంఠంలోచి మాట మాట్లాడడానికి డొక్కల నుంచి ఊపిరి లాగి లాగి మాట్లాడితే, ఒంటికి చెమట పడితే, నా చేత బాగా తపస్సు చేయించడానికే నా కంఠం నలిగిపోయేటట్టుగా ఈశ్వరుడు చేశాడు అని మీరు అనుకున్నారనుకోండి, అది భక్తి. అంతేగాని నేను శివపురాణం చూసిన కంఠం పోవడం ఏంటండి, ఉంచద్దాశివుడు అనకూడదు. చూడండి, మీరు దృష్టికోణమునందు ఉంటుంది ఏదైనా సరే. నేను తరచు చెప్తుంటాను, ఇద్దరు భక్తులు దేవాలయానికి వచ్చారు. ఒక ఆయన అన్నాడు, ఈశ్వర నాకు చాలా యోగ్యమైన భార్యనిచ్చాం, ఏ పుణ్యకార్యము చేద్దామన్నా నీ సిద్ధం ఉంటుంది, అటువంటి భార్యనివ్వడం వల్ల నేను పుణ్యకార్యాలు చేసి తరిస్తున్నానన్నాడు. రెండో ఆయన అన్నాడు, ఈశ్వర నాకు గొప్ప గయ్యాళి భార్యనిచ్చావు, నేను ఎతి అంటే ఆవిడ పెతి అంటుంది, అందుకని నాకు తొందరగా వైరాగ్యం వచ్చింది, నాకు వైరాగ్యం రాదేమో అని గయ్యాళి భార్యనిచ్చి ఎంత వైరాగ్యం ఇచ్చావయ్యా, కృతజ్ఞుడని అన్నాడు. వీళ్ళిద్దరినీ చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకోవాలి కదండి. ఇద్దరూ కష్టం చూడలేదు, ఈశ్వర అనుగ్రహం చూస్తున్నారు. యద్భావం తద్భవతి, మీరు చూడడంలో ఉంటుందండి. మారడు అని ఒక మహాశివభక్తుడు, ఆయనకి ఏమీ తెలియదు. ఆయనకు తెలుసున్నది ఏమిటో తెలుసా అండి, ఇంటికి ఎవరైనా ఆర్తితో వస్తే అన్నం పెట్టమంటే ఆయన శివుణ్ణి చూసేవాడు వాళ్ళల్లో, అంతే అన్నం పెట్టడమే. శివుడు ఒకనాడు పరీక్ష చేశాడు, హోర్న వాన 3 రోజుల నుంచి ఎడతెరిపి లేదు అసలు ఆ వర్షం, అంత వర్షం వాళ్ళకున్నది చిన్ని పూరిపాక, ఐశ్వర్యం అంతా తీసేశాడు ఈశ్వరుడు. వాళ్ళు అన్నారు, అబ్బా గొడవ వదిలిపోయింది, హాయిగా ఐశ్వర్యం అంతా పోయింది కాబట్టి ఇప్పుడు దాని గొడవ లేదు, ఇంకా మనం హాయిగా శివ పూజ చేసుకోవచ్చు అనుకున్నారు. ఓ అర్ధరాత్రి వేళ విభూతి పుండ్రాలు పెట్టుకుని శంకరుడే వాళ్ళింటికి వచ్చాడు. ఉన్నికి పోతూ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, అన్నం తిని వారం రోజులైందయ్యా, ఇంత అన్నం ఉంటే పెట్టండి అని అడిగాడు. అడిగితే మారడు భార్య వంక చూశాడు, వాళ్ళన్నం తిని వారం రోజులైంది.
మనం నలిగిపోయినా పర్వాలేదు. వృద్ధ బ్రాహ్మణుడు శివుడు వచ్చినట్టు అన్నం పెట్టాలి. ఆవిడంది ఎక్కడి నుంచి పెడతాం ఇంత వానలో ఎవరింటికి వెళ్ళానన్నాడు. బెంగ పెట్టుకోకండి, మనకున్న కొద్దిపాటి పొలంలో మీరు ఎవరి దగ్గర నుంచో ధాన్యం పట్టుకొచ్చి చల్లారు, మొక్కలు వస్తాయని. వర్షం ఇంత వర్షం కాబట్టి ఆ ఒడ్లు పైకి తేలిపోయి ఉంటాయి. మీరు జాగ్రత్తగా వానలో వెళ్ళి మెరుపులు మెరుస్తుంటే మెరుపుల కాంతిలో వడ్లేరండి, తీసుకురండి. నేను ఆ వడ్లు గబగబా దానికి ఉన్న పొట్టు తీసేసి, ఎంత కష్టమండి నిజంగా తడి ఒడ్డుకు పొట్టు తీయడం అంటే, దాంతో జావ చేసేసి ఆయనకి పెడతాను, పెద్ద ఆయన ప్రాణం నిలబడాలండి. మెరుపుల వెలుతురుతో వడ్లేరండి ఆయన, తనకి పంట పోతుందని తెలిసి వడ్లేని గబగబా పట్టుకుని భార్య దగ్గరికి వచ్చాడు. ఇంట్లో పరపురుషుడు ఉన్నాడు, భర్త లేడు. లోపల తానుండకూడదని వచ్చిన బ్రాహ్మణుడు అన్నాడు, అమ్మా నీ భర్త ఎక్కడికో వెళ్ళాడు, నేను బయట నిలబడతానమ్మా అన్నాడు వణుకుతూ. అయ్యా వద్దు, మీరు ఇంట్లో ఉండండి, నేను బయట నించుంటానని వృద్ధ బ్రాహ్మణుడిని ఇంట్లో నించోపెట్టి వర్షంలో బయట భార్య నించుంది. మారడు ఇంటికి వచ్చాడు. ఇవిగో వడ్లు తెచ్చానన్నాడు. ఎలా జావ చేయడం, అగ్నిహోత్రం ఎలా, ఉన్న ఒక్క పాకలో అన్ని తడిసిపోయాయి. అంటే అప్పుడు చూరు వైపు చూశారు, ఒక్క కర్ర తడవకుండా చూరుకుంది. మన పాక పోతే పోయినా కర్ర లాగేద్దామని కర్ర లాగేసి అగ్నిహోత్రం వెలిగించి ఈలోగా ఆవిడ గబగబా మెత్తటి బియ్యం తీస్తే ఆ జావ వేడిగా తయారు చేసి ఉన్న ఇల్లు పోగొట్టేసుకున్నారు. పండవలసిన పంట పోయింది. వర్షంలో నిలబడి 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 ఆవిడ ఆరోగ్యం పాడయ్యే స్థితి వచ్చింది. ఇద్దరు వారం రోజుల నుంచి కడుపుకు అన్నం లేదు. వేడి జావ వృద్ధ బ్రాహ్మణుడి దగ్గరికి పట్టుకొచ్చి వాళ్ళ వంక చూసి, మీరు కొంచెం తీసుకోరా అని అడిగాడు. ఆయన, మాకు అక్కర్లేదు స్వామి, మీరు తాగండి, మా కడుపులు నిండిపోతాయన్నారు. ఆయన పెదవుల దగ్గర పెట్టుకుంటుంటే వాళ్ళు ఎంతో ఆనందంతో బాష్పధారలు కారుస్తూ చూశారు. అంతే, శంకరుడు వెంటనే పార్వతీ సహితుడై ప్రత్యక్షం అయ్యాడు. పొంగిపోయాను మీ భక్తికి, తీసుకుంటున్నాను మిమ్మల్ని నా లోకన్నాడు. జ్యోతిస్వరూపులై ఆయనలో కలిసిపోయారు. మారని శివభక్తి అని గొప్ప ఆఖ్యానం. ఇప్పుడు చెప్పండి, సంసారము బయట ఉందా, సంసారము లోపలుందా? భార్యాభర్తలిద్దరూ బిడ్డలు కలిసి జీవితాన్ని తరింప చేసుకోవచ్చు. నేను అలా పొగిడానని మీరు అనుకోకండి. ఇప్పుడు నాకు దండ వేసిన వారి తండ్రి గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఎంత సంస్కారం, చక్కగా శిఖ పెట్టుకుని పంచ పెట్టుకుని కండువా వేసుకుని పూజలు చేసుకుంటారు. ఆ కొడుకు చూడండి, అమెరికాలో ఉన్న ప్రవర చెప్పుకుని సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుంటున్నాడు. ఆ డాన్స్ చేసే పిల్ల చూడండి, ఎంత సంస్కారం. సంసారం ఎక్కడుందండి? సంసారం బయట లేదు, ఇక్కడుంది. లోపల సంసారమునందు మగ్గత పెంచుకుంటే బరువు. అందరం కలిసి భగవంతుడి సేవ చేసుకుంటూ తరిద్దామనుకున్న నాడు చక్కగా భార్య భర్త పిల్లలు అందరూ కలిసి తరించిపోవచ్చు. సంసారం ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డు కాదు, తరించడానికి తేలిక మార్గం గృహస్థాశ్రమమే. కనుక అటువంటి కోణంలో మేము నడువడి ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి ఇయ్యగలిగిన వాడవు ఈశ్వర నీవి. డబ్బు కావాలనుకున్న వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వగలిగిన వాడివి ఇదే. ఏదైనా ఒక విజయం సంపాదించాలంటే ఈశ్వర అనుగ్రహం ఉండాలి. అందరినీ చంపేవాడిని చంపాలంటే మార్కండేయుడి విషయంలో ఏమన్నా ఎవరు చంపారు? ఓ చంద్రరేఖ ధరించినటువంటి ఈశ్వర, ఇది నీకే చెల్లయ్యా. మమ్మల్ని ఇప్పుడేంటి, మమ్మల్ని చంపడానికి వచ్చేస్తోంది అవతల వైపు నుంచి హలాహలం. దాన్ని నువ్వు పుచ్చుకోగలిగిన సమర్థుడవు, తండ్రి మమ్మల్ని రక్షించవా అని అడిగారు. అడిగితే శంకరుడు అంటే హాలాహలం, పుచ్చుకోగలిగిన సమర్థుడైనా పుచ్చుకోలేదుట. పుచ్చుకోకుండా ఒక్కసారి పార్వతీదేవి వంక చూశాట. ఏమిటి, మా ఆయన బయటికి వెళ్ళారు, ఎవరివో బోయంతమంది కంఠాలు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి, వీళ్ళందరూ నా పిల్లలు బ్రహ్మ మొదలైన వాళ్ళల్లా ఉన్నారు అని అమ్మ కూడా గబగబా వచ్చింది. వీళ్ళ మాటలనే అమ్మగారు వింటుంది. ఇప్పుడు శంకరుడు హాలాహలం పుచ్చుకోలేక కాదు, పుచ్చుకుంటాడు. కానీ ఆయనకి అమ్మవారి వంక చూశాడు. ఎందుకో తెలుసండి, ఏమండి, ఏ వీరభద్ర విజయం చేసినప్పుడు వీళ్ళెవ్వరికీ మీరు గుర్తు రాలేదు. అప్పుడు యాగం చేశారు వీళ్ళు, నీలేశ్వర యాగం చేశారు. చేస్తే వీళ్ళందరూ వీళ్ళు హవిష్యులు పుచ్చుకోవడానికి వెళ్ళారు. అప్పుడు మీరు గుర్తు రాలా? హాలాహలం వస్తే మీరు గుర్తొచ్చారా? వీరి బ్రాహ్మణ లోపలికి రా అంటుందేమో అని ముందే అమ్మవారికి నచ్చ చెప్పుకుంటున్నట్ట తల్లిదండ్రులు. కనుక అమ్మలా అనదు,
ఒక దెబ్బ కొట్టించి బాగు చేసిన ఆవిడే, మళ్ళీ పిల్లల్ని రక్షించిన ఆవిడే. కాబట్టి ఇప్పుడు ఆవిడ వంక చూసి అమ్మాయికి నచ్చ చెప్పుకుంటున్నాడు శంకరుడు. ఈశ్వరి చూశావా, ఈ జగత్తంతా కూడా ఎంత దుఃఖపడిపోతుందో, నీళ్ళల్లోంచి పుట్టిన జీవోత్రం ఎంత వేడిగా ఉందో చూసావా పార్వతి. మనం లోకములకంతటికీ ప్రభువులం, పార్వతీ పరమేశ్వరులం. మన ప్రభుత్వం ఉన్నది అని గుర్తైతే పిల్లలకు ఆపద వచ్చినప్పుడు ఆపద తీయాలి. తల్లిదండ్రులు అంటే ఏంటంటే పిల్లాడు ఎన్నో తప్పులు చేస్తాడు, గుర్తు పెట్టుకుని పిల్లాడు ఇబ్బందులు ఉన్నప్పుడు దెప్పిపడవడానికే. ఎన్ని తప్పులు చేసిన పిల్లలైనా సరే వాడికి కష్టం వచ్చింది అనేటప్పటికీ ఎన్ని ముక్కులో మొక్కేస్తుందమ్మ. అడుగు తీసి అడుగేయడానికి తన ఓపిక లేదు, కానీ పిల్లాడికి ఏదైనా ఇబ్బంది వచ్చిందనేటప్పటికీ అయ్యా నీ ఆలయానికి 101 ప్రదక్షిణాలు చేస్తాను, 7 ఉపవాసాలు ఉంటాను, ఎన్ని గుర్తొస్తే అన్ని మొక్కులు. ఎందుకు ఈ మొక్కులు అంటే పిల్లల మీద ఉన్న ప్రేమ. మరి మన ఇద్దరం తల్లిదండ్రులం కదా, పిల్లలందరూ ఏడుస్తున్నారు కదా, వాళ్ళ కష్టం మనం గట్టెక్కించద్దా పార్వతి. చూడండి ఆయన హృదయం, ఇది శంకరుడు అంటే. కాబట్టి ఇదొక చమత్కారం అంటో ఈ లోకంలో. ఎప్పుడైనా భార్య ఒప్పుకునేటట్టు చెయ్యాలంటే, అంటే నీకు ఇవన్నీ అనుభవాలా అని అనుకోకండి మహాప్రభు, భార్య ఒప్పుకునేటట్టు చేయాలనుకోండి, ఒక 2 నెలల్లో మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవాలనిపించింది అనుకోండి, పాపం మీ నాన్నగారు ఎప్పటి నుంచో తిరుపతి వెళ్దామంటున్నారు కాబట్టి మనందరం కలిసి మళ్ళీ తిరుపతి వెళ్దాం, ఒక్కసారి పెద్దవారు అయిపోతున్నారు కదా, ఆయన కూడా మళ్ళీ ఎండలు అవి వచ్చేస్తే తట్టుకోలేరు, అందుకని ఒక 2 నెలల్లో తిరుపతి వెళ్ళొచ్చేద్దాం, రిజర్వేషన్లు చేయించేస్తాను అంటే, పాపం నిజం మా నాన్నగారు పెద్దవారు అయిపోతున్నారు, ఎండలు వచ్చేస్తున్నాయి, రాగలరా సరే చేయించేయండి అంటుంది. ఇంకా అన్నాక మొక్కు ఏమన్నా 2 నెలల్లో అంటే మళ్ళీ డబ్బులు అవి అందామంటే తిరుపతి సరే అండి ఊరుకుంటుంది. పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చి భార్యని అనిపించడం తేలిక. కాబట్టి ఈయన చూడండి ఎంత గమ్మత్తుగా చెప్పాడు, ఆవిడ పేరు కూడా హరిణాక్షి చేసేసాడు, అన్నగారి పేరుతో కలిపాడు. ఎక్కడున్నాయండి భేదాలు? భేదాలు సృష్టించుకుంటే ఉన్నాయేమో కానీ లోకంలో ఎక్కడ లేవు. శివకేశవుల మధ్య పక్కన ఉన్న పార్వతీదేవి విష్ణువు నారాయణ నారాయణి తల కొట్టుకు రోజు చెప్తూనే ఉన్నాయని. మీ అన్నయ్య స్థితికారుడు, ఈ లోకములు దాన్ని నిలబెట్టవలసిన వాడు. ఈ లోకాన్ని ఇలా దగ్ధమైపోతుంటే మీ అన్నయ్య బాధపడతాడు కదా పార్వతి. ఇప్పుడు ఈ లోకాన్ని మన ఇద్దరం రక్షించామనుకో, బావగారు టైంకి భలే ఆదుకున్నారండి అని సంతోషిస్తాడు. అది కదా బాలమతి బతక్కుంటాడంటే. అంతేగాని మీ అన్నయ్యని బాధపడేటట్టుగా నేను ఇలా కూర్చుంటే ఉపయోగం ఏంటి? పుచ్చేసుకుంటాను పార్వతి అంటే పాపం వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చైతే సరేనండి అంటుందేమో అని. ఇంకా ఆవిడ అలా వింటూ అని చక్కగాను చెప్పండి అన్నట్టు ఇంకా కొంచెం ఇంకా ఉడకాలి అంటారు చూసారా మన వాళ్ళు. అయిపోతుంది అంట, కంగారు పడకాలి, ఉడకాలి కొంచెం, అయిపోతుంది అంటారు. అలా పరువేందు ముఖి పున్నమి చంద్రుడి ముఖం లాంటి ముఖం ఉన్నదానా అంటే అర్థం ఏంటి, అదే తాగేస్తారా అని ఇలా పెట్టద్దు, నువ్వు చక్క పున్నమి చంద్రుడిలా ఉంటావు అంటే ముందరకాలకు బంధాలు. ఎంత చమత్కారంగా మాట్లాడతాడండి, దేనికోసం? లోకం కోసం విషం పుచ్చుకోవడానికి. ఇవన్నీ ఇది శంకరుడంటే. పరువేందుముఖి పున్నమి చంద్రుడు లాంటి మొహం ఉన్నదానా అంటే అమ్మవారు ఏమనాలి, పక్కులు నవ్వేసి ఇంత మొహం చేసేసుకోవాలి. పరహితము చేయునవ్వడు తన కోసం బ్రతకడం కాదు పార్వతి, పురుల కోసం బ్రతకాలి. అలా బ్రతికేవాడిని చూసి భూత పంచభూతములు కూడా హితమవుతాయి, ఆయన్ని చూసి పొంగిపోతాయి. కాబట్టి ఆ హలాహలం పుచ్చుకోవద్దు. హాలాహలాన్ని నేను పుచ్చుకుంటానని బెంగెట్టుకుంటున్నావా పార్వతి? నేనేమన్నా హాలాహలం పుచ్చుకుంటే ఏమన్నా అయిపోతాను అనుకుంటున్నావా? బాగా విచ్చుకున్న పద్మం లాంటి ముఖం ఉన్న పార్వతి, హాలాహలం పుచ్చుకుంటే ఏమన్నా అయిపోతాను అనుకుంటున్నావా? ఏమవుతుందో తెలుసా? ఎందుకో ఎలా ఏం చేస్తాననుకుంటున్నావు? ఆ హాలాహలాన్ని శిక్షిస్తాను. ఓ కిస్మిస్ పండు చేతిలో పెట్టుకున్నా ఒట్లో పడేసుకుంటాను పార్వతి, ఏమనుకుంటున్నావు? రక్షణ చేస్తాను ప్రాణికోట్లను. ఎక్కడ తమోగుణం అండి శివుడికి? లోక రక్షణ చేసేవాడికి తమోగుణం ఏంటి? బుద్ధిహీన ఈశ్వరులకి, ఈశ్వరమూర్తులకు ఆపాదించడం కానీ. చూడు చక్కగా, అమ్మో ఆయన వెళ్ళిపోతున్నారు బాబాయ్, విషం పుచ్చేసుకుంటున్నారు బాబాయ్, ఏమైపోతుందో అని ఇలా 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 ఏమండి పుచ్చేసుకున్నారు మాకు చెప్పండి, అలా పక్కకి తిరిగిపోవాలి, అవి ఏమొద్దు చక్కగా అలా లైవ్ టెలికాస్ట్ చూసినట్టు చూడు, ఎలా పుచ్చేసుకుంటానో చూడు పార్వతి. అంటే ఆవిడ ఎందుకే మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి. ఇక్కడే నేను తరచు చెప్తుంటాను అనుకోండి, నాకు ఎంత ఇష్టమో ఆ ఘట్టం. శుకుడు వింటున్నాడు భాగవతం, పరీక్షిత్తుని చూసి అన్నాడు, ఆగండి 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 ఆగండి, నేను ఇప్పటి వరకు మీరు చెప్తుంటే అడ్డుపడలేదు కానీ అమ్మా నీలో ఉన్నదమ్మా తల్లి, ఆ సర్వమంగళ దేవత అమ్మా, నీకు 5వ తరం ఎలా
పూర్ణంగా ఉందో అలా నన్ను కూడా ఐదోతనంతో ఉంచు. భారతీయ సంప్రదాయంలో స్త్రీ కోరినటువంటి కోరిక లాంటి కోరిక ఈ ప్రపంచ పటం మొత్తం మీద ఏ స్త్రీ కోరదండి. ఒక్క సనాతన ధర్మంలో ఉన్న ఆడదే ఒక్క కోరిక కోరుతుంది. ఏమిటో తెలుసా అండి? ఎవరూ కూడా ఇంకోళ్ళకన్నా ముందు నుంచి చచ్చిపోవాలన్నారు. మనస్ఫూర్తిగా అటువంటి కోరిక రెండు సార్లు ఆడది కోరుతుంది. తను వృద్ధురాలైపోయాక ఆయన చేతుల మీద వెళ్ళిపోవాలండి పసుపు కుంకాలతో అంటుంది. అంతేకాని బతికుండి ప్రయోజనం ఏమిటండి? ఆయన చేతుల మీద పసుపు కుంకాలతో వెళ్ళిపోతే చాలంటుంది. రెండోది చూడండి, తన బిడ్డలకి అనారోగ్యం వస్తే నాన్న నా ఆయుర్దాయం కూడా నువ్వే పోసేసుకుని బతుకున్నా అంటుంది. తల్లిగా బిడ్డలకి భర్త చేతుల్లో పసుపు కుంకాలతో వెళ్ళిపోవాలని కోరగలిగిన విశాల హృదయం ఉన్నటువంటి స్త్రీ ఈ గడ్డ మీద పుట్టింది. అలాంటి ఆడది ఏ పురుషుడి కారణంగానైనా కంటి వెంట నీటి చుక్క రాలిస్తే వంశాలకి వంశాలు ఎగిరిపోతాయి. అలా రాల్చడానికి వీల్లేదు. ఆ జాగ్రత్త వహించవలసిన వాడు పురుషుడు మాత్రమే. నన్ను క్షమించండి, అది సనాతన ధర్మమునందు ఇంత వైభవాన్ని తీసుకొచ్చినది తన నడువడితో స్త్రీ. అందుకే అమ్మవారు కూడా ఆదర్శంగా చూపిస్తోంది. ఆ మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో తల్లి. నా మెడలో మంగళసూత్రం ఉండగా నా భర్తకి ఆపద కలుగుతుందా? హాలాహలం పుచ్చుకుంటే మాత్రం ఆయనకి ఇబ్బంది వస్తుందా? రాదు. పుచ్చుకోమంది ప్రజల కోసం. ఎవరి కోసం? పిల్లల కోసం. ఈ పిల్లలు బాగుండాలి. అంటే ఒక ఆడది కూడా నేరుకోర్కలు ఏకకాలంలో అడిగింది. ఈ ఏకకాలమునందు అడగడానికి ఏమిటి ధైర్యం? ఆవిడ మెడలో మంగళసూత్రం. అందుకే మన జాతి లాంటి జాతి ఎక్కడుందండి? నుదుటున బొట్టు, మెడలో మంగళసూత్రం కనపడితే చాలు అమ్మవారిగా నమస్కారం చేసేస్తాం. సువాసిని సువాసిన్యర్చన ప్రీత గృహలక్ష్మి గృహే గృహే. ఇంకొక లక్ష్మీ స్వరూపం అక్కర్లేదు. లక్ష్మీదేవిని చూడాలంటే అంత మందిని చూస్తూ వెళ్ళిపోతే చాలు. మీరు నన్ను క్షమించండి, నేను నిడదవోలు షటిల్ చేసినటువంటి రోజుల్లో ప్లాట్ఫారం మీద నడుస్తున్నప్పుడు పొద్దున్న పూజ హడావిడిగా చేసుకుని వెళ్ళవలసి వచ్చేది. సోమాంగల్యం ఉన్నటువంటి స్త్రీలు వెళ్ళిపోతుంటే పోన్లే నేను పూజ తీరుబడిగా చేసుకోలేకపోయానని ఇన్ని రూపాలతో అమ్మవారు నాకు దర్శనమిస్తోందనుకుని మనసులో నమస్కరించుకుంటూ రైలెక్కేవాడిని. కనుక మీకు తొందరగా అమ్మవారు గృహలక్ష్మిగా అన్ని ముఖాల్లో కనపడుతూ ఉంటుంది. కనుక ఎంత నమ్మిందో తల్లి ఆ హాలాహలం పుచ్చేసుకోమందిట. ఆ ఎదురున్నాడే ఆ వెడుతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి దేవతాగణాలన్నీ ఆయనకి జయ జగద్ధానం చేస్తున్నాయి. వీళ్ళందరికీ ధైర్యం ఏంటి? మహానుభావుడు పరమాత్మ శంకరుడు పుచ్చుకోగలడు కాబట్టి ఆ చేతితో పట్టుకొని అంకించి దాన్ని ఇలా ముద్దగా చేసేసి ఒక చిన్న కబలం ఎలా తయారవుతుందో ఒక నీరేడు పండంత చేసుకుని కొట్లో పెట్టుకుని మింగేసి ఇలా పుచ్చేసుకోవడానికి సిద్ధపడిపోయాడు. ఇంకా కంఠం దగ్గరికి వెళ్ళింది. చిత్రం ఏంటంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎంత క్షేమంగా ఉంటారో చూడండి. పాము, మీరు అగ్నిహోత్రం వెలుగుతోందనుకోండి, పాము దాని దగ్గరికి రాదు, దూరంగా పారిపోతుంది. అలాంటి పాము శంకరుడికి ఒంటి నిండా ఉన్నాయి. చెవులకి పాములే, చేతులకి పాములే, వేళ్లకి పాములే, కాళ్ళకి పాములే, మెళ్ళో పాములే, అన్ని నాగాభరణుడు అని పేరు ఆయనకి. శంకరాచార్య వారు హాస్యమాడారు కూడా, అమ్మా పార్వతీదేవి శంకరుడు పక్కన కూర్చుని సరస్వతీదేవి శంకరుడు మీద స్తోత్రం చేస్తుంటే మా ఆయనే కదా అని ఎంతో సంతోషంగా నేను చెయ్యి పట్టుకుంది. ఇలాగా ఇలా పట్టుకునేటప్పటికీ అసలే అమ్మవారి సౌకుమార్యం పార్వతీ కళ్యాణంలో ఇంద్రులని అమ్మవారి ఒంటి మీద చల్లగా తగిలిందిట. పాము అడుగు భాగం చల్లగా ఉంటుంది. ఏమిట్రా చల్లగా ఉందని చూసింది. అయ్యవారి చేతులకి కంకణాల్లా పెట్టుకున్న పిల్లపాము ఒకటి మెల్లిగా అమ్మవారి మీద ఎక్కుతోందిట. అమ్మో పామునిలా అందిట అమ్మవారు, అమ్మ అప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. అమ్మవారి కళ్ళల్లో భయం కనపడిందని ఇంకొక ఉదాహరణ చెప్తే అసహ్యంగా ఉంటుంది. అమ్మవారికి భయం ఏమిటండి? శక్తి స్వరూపం. దాన్ని ఎంత అందంగా మార్చారో చూడండి. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ హరాహిద్యోభీత అని సౌందర్యలహరిలో అంటారు. అలా ఒంటి నిండా పాములు, పావులకి అగ్నిహోత్రం అంటే భయం. ఈయనేమో వెళ్ళి ఆ అగ్నిహోత్రాన్ని ఇలా పట్టుకుని ఆ విషయాన్ని ముద్ద చేస్తున్నాడు.
చేస్తుంటే ఈ పాములు పిల్లపాయో కూడా భయపడలేదు. అలా బాగా పడగెత్తి చూసింది. ఆయనటో పెద్ద అగ్నిహోత్రం దీనికా పరిగెత్తారు మీ అందరూ అని. ఎందుకని అదే అంటారు చూడండి, పోతన గారికి ముందు అదే గుర్తొచ్చింది, అయ్యయ్యో అసలు ఆ పావుల వరసల్లో పిల్లపాము కూడా ఏది అగ్నిహోత్రం అని ఇలా విధులు చేసుకుని ఏదో దీపోదామని చూడలేదుట. కొంచెం బాగా తలెత్తి ఇలా చూశాయట, ఏమంటావు దీనికా వీళ్ళందరూ పరిగెత్తారు. శూన్యాశ్రయించుద్దా పాము, సహజంగా అగ్నిహోత్రం చూసి భయపడవలసి వచ్చినా శివుణ్ణి ఆశ్రయించుండి భయం లేదు దానికి. చంద్రుడు చల్లటి వాడు, అగ్నిహోత్రం తగిలితే కందిపోవాలి. అటువంటి వాడు ఇంత అగ్నిహోత్రం చేతిలో ఇలా పట్టుకుంటే సెగతగలాలి కదండి ఆయనకి. అయ్యి బాబు ఏమన్నా వేడి 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 అనాలి. ఆయనంత కందన కూడా కందలేదు. పూని మీరు ఇలా పట్టుకుని అగ్నిహోత్రం దగ్గర పెట్టారు అనుకోండి, అది అసలు ఆలోచించడానికి అసహ్యంగా ఉంటుంది అనుకోండి. ఆ విషయం వెంటనే ఇలా ముకులించుకుపోయి ఆ రేకులు వాడి బత్తలైపోతాయి. అలాంటి ముఖం శంకరుడిది, పద్మల్లాంటి ముఖం. ఆ హలాహలాన్ని ఇలా నోటి దగ్గర పెట్టుకుంటుంటే కనీసం వాడలేదుట ఆ ముఖం. సముద్రాలు ఇంకిపోయాయి దాని దెబ్బకి, కానీ ఈయన ముఖం మాత్రం వాడలేదుట. ఎదురెళ్ళినప్పుడు కాని, పట్టుకున్నప్పుడు కాని, బుద్ధ చేసినప్పుడు కాని, నోట్లో పెట్టుకున్నప్పుడు కాని, మింగుతున్నప్పుడు కాని ఆయనకు అసలు ఏమై కందరలేదుటయన. అలా చేసి గుటుక్కన మింగబోయారట. ఇక్కడ దాకా కంఠంలోకి వెళ్ళిందిట. మీరు ఆలోచించండి, ఏదైనా ఒక చిన్న పండైనా సరే బయటికి వదలకుండా కడుపులోకి వెళ్లకుండా కంఠంలో పెట్టుకుని ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్నారట, అయ్యయ్యో నేను కానీ కడుపులోకి ఈ విషయాన్ని వదిలేస్తే కడుపులో కొన్ని లోకాలు ఉన్నాయి, ఈ లోకాలు కాలిపోతాయో అని ఉంటూ పైకి వదిలేస్తే ఈ లోకం కాలిపోతుంది, పైన కొన్ని లోకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్కడికి వదలకుండా ఉంచుతానని ఆ కంఠంలో పెట్టేసుకున్నట్ట. ఈ కంఠంలో పెట్టేసుకుంటే ఆ హరుడు దళంలో అంటే కంఠంలో ఆ హాలాహలాన్ని అలా పెట్టేసుకునేటప్పటికీ ఆ కంఠం నీలంగా ఒక మచ్చపడినట్టుగా అందులోంచి కనపడుతోంది. అప్పటి వరకు ఆయనకి మచ్చ లేదు, తెల్లటి శంకరుడు. కంఠం మీద కొంచెం నల్లగా హాలాహలం యొక్క మచ్చ కనపడుతోంది. ఇప్పుడు వేదం స్తోత్రం చేసింది ఆయన్ని, నీలగ్రీవాహిత అంతే. ఈశ్వర కంఠమునందు మచ్చ లేని వాడివి మాకోసమని సాధువుల్ని రక్షించడం భూషణం పెద్దలకి. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుని లోకాల్ని రక్షించడానికి కంఠంలో హాలాహలం పెట్టుకోవడం ఆయనకి ఆభరణమై కూర్చుంది. ఇప్పుడు ఆ కంఠంలో అలా పెట్టుకోవడం వల్ల ఏమైందిట, సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ ఆకాశం ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆకాశంలో నల్లగా కనపడేటటువంటి ఆ మిగిలిన భాగం శంకరుడి యొక్క ఆ నీలగ్రీవుడై ఆ ఎర్రది ఆ లోహితరుద్రుడి యొక్క కంఠమునందు ఉన్నటువంటి నల్లటి మచ్చగా ఇప్పటికీ సూర్యోదయ సూర్యాస్తమయములందు ఎవరికి కనపడుతున్నట్ట, ధ్యానం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళకి కాదు, ఏమీ తెలియకుండా పశువుల్ని కాసుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి నీటి కరవలు తలల మీద పెట్టుకుని వెళ్ళిపోయేటటువంటి అమాయకులైన స్త్రీల వరకు ఆకాశం వంక ఇలా చూడగానే ఆ ఎర్రటి ఆకాశంలో సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ కనపడేటటువంటి ఆకాశ స్వరూపుడై పరమశివుడున్నాడు. అటువంటి స్వరూపానికి నమస్కరిస్తే హాలాహల భక్షణం చేసి మీరు బెంగ పెట్టుకోకండి, నీ కొరకు నేనున్నాను అని మనకి తండ్రి అయి ఆనాడు కంఠంలో ఆ హాలాహలాన్ని పెట్టుకున్న శంకరుడి యొక్క కారుణ్యము మనకి ద్యోతకమై మనం ఎంతో సంతోషపడిపోతాం. అయితే చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇది చెప్పినప్పుడల్లా నేను ఒక్క విషయాన్ని చెప్పకుండా ఉండలేను. శంకరాచార్యుల వారి యొక్క గడుసుతనం అంటే గడుసుతనమే. అమ్మా లోకంలో తెలియని వాళ్ళందరూ అంటారు శంకరుడు హాలాహలం పుచ్చేసుకున్నాడు, ఇదంతా శంకరుడి ప్రజ్ఞ, చాలా గొప్పవాడి శివుడు అని చెప్తుంటారమ్మా. వాళ్ళకి తెలియదు పాపం, మరణం రాకూడదనుకుని బ్రహ్మగారితో సహా దేవతలందరూ కలిసి పెద్ద క్షీరసాగర మగనం చేశారు. అందులో అమృతం రాలేదు, హాలాహలం పుట్టింది, వీళ్ళందరూ పరిగెత్తారు.
ఒక్క శంకరుడు మాత్రం హాలాహలాన్ని పుచ్చేసుకున్నాడు. కడుపులోకి వెళ్ళిందా వెళ్ళలేదు, కంఠంలో పెట్టుకున్నాడు. అయినా అమ్మ శంకరుడికి ఆపద ఎందుకు కలగలేదో తెలుసా? శంకరుడి గొప్ప కాదమ్మా, తవజమే తాటంక మహిమా. ఆడదానికి ఐదు తప్పకుండా ఉండాలి. ఈ ఐదు ఉంటే సువాసిని అని పిలుస్తారు. ఒకటి మంగళసూత్రం, రెండు నల్ల పూసలు. మంగళసూత్రం దగ్గరైనా వేసుకుంటారనుకోండి, బయటికి ప్రకటంగా ఉండకపోయినా చేత మంగళసూత్రము, నల్ల పూసలు, నొసటన బొట్టు, కాళ్ళకి మట్టెలు, ఐదవది శిగలో పుష్పములు. ఈ ఐదు సువాసిని చిహ్నములు. ఈ ఐదింటిలో పుష్పములు ఎంత గొప్పగా చెప్పబడతాయో మంగళసూత్రంతో సమాన స్థాయిలో తాటంకములు కూడా చెప్పబడతాయి. చివి తాటంకం గురించి, తాటంకం అంటే తాటాకు. అసలు నిజానికి అమ్మవారికి చేసేటటువంటి అలంకారంలో చాలా గొప్ప అలంకారం ఏమిటో తెలుసా అండి? కొత్త తాటాకు ముక్క తీసుకొచ్చి అమ్మవారి చెవికి తాటంకంగా పెట్టాలి. యథార్థమునకు పెళ్లి చేసేటప్పుడు ఈ మాటలు నేను చెప్తున్నాను అనుకుంటున్నానేమో, చంద్రశేఖర పరమాచార్య స్వామి అంతటి మహాపురుషులు చెప్పింది. ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు గౌరీ తపస్సులో కొత్త తాటాకు ముక్కలు తీసుకొచ్చి పెట్టి పూజ చేసి ఆ కుంకుమ చేత పూజ చేయబడినటువంటి తాటాకు ముక్క సౌభాగ్య వస్తువుల్లో ఒకటి, అమ్మవారి స్వరూపం. ఆ తాటాకు ముక్క పెళ్లి కూతురు యొక్క చెవిలో పెట్టాలి. అలాగే అమ్మవారి చెవి దగ్గర కూడా తాటాకు అలంకారం చెయ్యాలి. చేస్తే ఆడపిల్ల యొక్క ఐదో తరానికి లూటు ఉండదు. కాబట్టి అమ్మవారు కూడా తాటంకము అంటే తాటి చెట్టు నుంచి వచ్చినటువంటి ఆకు చేత తయారు చేయబడిన ఆభరణము. ఆవిడ కూడా తాటాకు పెట్టుకుంటుందట మొదట. కాబట్టి అమ్మా నీ చెవులకు పెట్టుకున్నావే తాటంకాలు, వాటి మహత్యం అమ్మా. మంగళసూత్రంతో సమాన స్థాయిలో మాట్లాడుతున్నారన్నమాట అండి ఇప్పుడు. ఆ ఐదు చిహ్నాల్లో దీన్ని ఒకటిగా మీరు తీసుకోవచ్చు. అప్పుడు ఈ చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములు ఉన్నాయే, ఇవి భర్త యొక్క ఆయుర్దాయానికి రక్షణ హేతువులవుతాయి, తన సువాసినిత్వానికి హేతువులవుతాయి. అందుకే ఒక నియమం ఉంది, నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను. అబద్ధం చెప్పవలసిన అవసరం ఇంత పరమ పవిత్రమైన వేదిక మించి నాకు లేదు. మీరు చూడండి, ఎట్టి పరిస్థితులలో కూడా సువాసిని భర్త ఇంట్లో ఉండగా చెవులకున్న తాటంకములను తీసేసి తాటంకములు లేనటువంటి ఆభరణరహితమైన చెవులతో భర్తకి కనపడరాదు. ఎట్టి పరిస్థితులలో కనపడకూడదు అలాగే. అది చాలా దోషభూయిష్టమైనటువంటి విషయం. ఎప్పుడైనా తప్పక చెవులకున్నటువంటి ఆభరణాలను తీయవలసి వస్తే పసుపుతాడు కట్టుకుని మంగళసూత్రం పేరేదని మాత్రమే మాట మాట్లాడి ఎలా ఇస్తారో అలా కొత్త తాటాకు తెచ్చుకుని చెవిలో పెట్టుకుని అప్పుడు తాటంకం తీయాలి. చెవి ఆభరణం తీసి కడుక్కోవడం కానీ ఏదైనా చేయవలసి వస్తే చేసి మళ్ళీ తాటంకం పెట్టుకోవాలి. తప్ప చెవి ఆభరణము తీసి భర్తకి కనపడితే దాని వలన లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అలా ఎప్పుడూ కనపడరాదు. సనాతన ధర్మమునందు పుట్టి సనాతన ధర్మం పట్ల చాలా ప్రేమ కలిగి భక్తి కలిగినటువంటి తల్లులు మీరు. మీరు పాటిస్తే రేపు మీ పిల్లలకు అలవాటు అవుతుంది. కాబట్టి చక్కగా మీరు ఆ అలవాటు చేసుకోండి. శంకర భగవత్పాదులంతటి వారు ఈ విషయంలో తవజనని తాటంక మహిమా, అమ్మా నీ తాటంక మహాత్యమమ్మా. శంకరుడు హాలాహలాన్ని బుచ్చుకున్నా కూడా హాయిగా ఉండగలిగాడమ్మా అన్నారు. అయితే పోతన గారు అన్నారు, భాగవతంలో కాదండి, వీరభద్ర విజయం రచన చేసినప్పుడు ఈ హాలాహల భక్షణం గురించి ఒక రోజున పార్వతీదేవికి పరమేశ్వరుడు మళ్ళీ చెప్పవలసి వచ్చింది ఒక సందర్భంలో. ఆ సందర్భంలో ఆయన మళ్ళీ చెప్పాడు, మళ్ళీ చెప్పి ఒక మాట చెప్పాడు. ఇవాళ పార్వతీనికి ఎందుకు చెప్పానో తెలుసా? ఈ హాలాహల భక్షణ కదా, నీకు ఇవాళ చెప్పడంలో ఒక రహస్యం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక్క విషయమే తెలుసు. ఏమిటి ఆ విషయం? హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయనలమి పటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడించడ రెక్కి జనులు బల విరహితులై. హాలాహల భక్షణ కథ చదివినా వినయా అటువంటి వాళ్ళకి తేళ్లు జెర్రిలు పావులు కలవవు.
అని ఫలశ్రుతి ఉంది లోకంలో. కాబట్టి హాలాహల భక్షణ కథ దాని కోసం వింటుంటారు. కానీ పార్వతి ఒక రహస్యం నీకు ఇవ్వాల నేను చెప్తున్నాను. కరమొప్పయిని లకంఠస్తవంబులో అబలయేక శ్లోకమైన చాలు. ఈ హాలాహల భక్షణ కథలో నా కంఠము నీలముగా అవడానికి కారణమైనటువంటి హాలాహలం భక్షణం అన్నది జరగడానికి దేవతలు వచ్చి నన్ను చేసినటువంటి స్తోత్రంలోంచి ఒక్క శ్లోకం కాని ఒక్క పద్యం కాని నోటికి వచ్చినా కరమొప్పయిని లకంఠస్తవంబులో అబల అర్ధ శ్లోకమైన చాలు. ఒకవేళ ఒక శ్లోకం అంతా మేము నేర్చుకోలేమండి, ఒక పద్యం అంతా మాకు రాదంటే కనీసంలో కనీసం ఈ హాలాహల భక్షణ సమయమునందు దేవతలు చేసిన స్తోత్రంలో ఉన్న పద్యాలలోంచి ఒక రెండు పాదాలు నేర్చుకున్నా కరమొప్పయిని లకంఠస్తవంబులో అబల ఏక పాదమైన చాలు. రెండు పాదాలు కూడా నేను చదవలేనండి. అంటే పార్వతి, దేవతలు నన్ను చేసిన స్తోత్రంలో పద్యాల్లో ఏదో ఒక్క పాదం నోటికొచ్చినా చాలు. కరమొప్పయిని లకంఠస్తవంబులో అబలకించిన్ మాత్రమైన చాలు. ఒకవేళ పార్వతి అది కూడా మాకు రాదంటే కనీసంలో కనీసం ఒక్క మాట అందులోంచి నీలకంఠ అన్న మాట వస్తే చాలు. ఆ ఒక్క మాట అనగలిగితే, ఆ ఒక్క మాట వినగలిగితే, ఈ కథ చెవులార వినగలిగితే విమల భక్తితో దవిన పఠించిన చాలా భక్తితో ఈ చెప్పబడినటువంటి వృత్తాంతము పరమ సత్యము అని మనస్సు నందు విశ్వసించి నా కంఠాన్ని ఒక్కసారి ధ్యానం చేసి ఆ నీలకంఠానికి భక్తితో ఒక్కసారి ఎవరు నమస్కరిస్తున్నారో అటువంటి వారికి, చదివిన వారికి, విన్నవారికి అటువంటి సజ్జమందు సకల సంపదలను కలిగి ఇహమునందు సకల సంపత్తులను పొందుతాడు. ఏ బాధ ఉండదు. భవములేక కైలాసవాసుడై నన్ను చేరియుండు నయననేత్ర. అటువంటి వాడు తేలికగా అంచమునందు శరీరము నుండి విడివడి నన్ను చేరి కైలాసమునందు వసించి సర్వకాలముల యందు నన్ను సేవిస్తూ ధన్యుడవుతాడు. కాబట్టి ఈ నీలకంఠ స్తవము, ఈ హాలాహల భక్షణం అన్నటువంటి ఆఖ్యానము చాలా ఉత్కృష్టమైనవి.